Hello friends, welcome to MS Lakshmi Kitchen. Iroju mana kitchen lo rabotundi. Evening palli snack. Boiled palli to snack chesanandi. Healthy snack. Evening ochaka pillalaki lays packet lu avi ivi koniche badlu. అలానే ఆయిల్ ఫుడ్ పెట్టకుండా ఇలా చక్కగా పల్లీని బాయిల్ చేసేసి అలానే బాయిల్డ్ పల్లి ఇస్తే కొంతమంది పిల్లలు నచ్చొచ్చు నచ్చకపోవచ్చు కొంచెం దాన్ని తాలింపులాగా వేసేసి ఇచ్చేసామంటే ఇష్టంగా తినేస్తారు ఒక గంట ముందుగా పల్లీలు నానబెట్టుకున్నానండి ఇప్పుడు బాయిల్ చేస్తున్నాను ఒకసారి కడిగేసేసి పల్లీల్ని తగినన్ని నీళ్లు పోసి కొంచెం ఉప్పు వేసేసుకొని మనం ఉడికించేసుకోవాలి అలా ఉడికిన తర్వాత జస్ట్ ఒక్క స్పూన్ అండి ఒక్క స్పూన్ ఆయిల్ వేసేసుకొని ఆయిల్ వేడయ్యాక పోపు పెట్టుకోవాలండి పోపు కావాల్సిన అన్ని పచ్చనపప్పు చాయ్ మినపప్పు ఆవాలు జీలకర్ర అవన్నీ వేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి ఆ ఉడికించిన పల్లీలేమో మెత్త మెత్తగా ఇలా ఫ్రై అయిన ఈ పోపు గింజలేమో కరకరలాడుతూ చాలా బాగుంటుంది అలా చక్కగా పోపు గింజలన్నీ వేసేసుకొని మనం ఆయిల్లో ఫ్రై చేసేసుకోవాలి అవన్నీ ఫ్రై అయిన తర్వాత చక్కగా మనం ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలండి ఉల్లిపాయలు కూడా వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు కూడా లైట్గా ఫ్రై చేసేసుకుంటే పచ్చి ఉల్లిపాయలు తినాలంటే చాలామంది ఇష్టపడకపోవచ్చు ఇలా కొంచెం పోపులాగా పెట్టేసేసుకుంటే ఆ ఉడికించిన పల్లీలకి చాలా బాగుంటుంది ఇష్టంగా తింటారు పిల్లలు మనం సాల్ట్ వేసి ఉడికించుకున్న పల్లీలు ఇంకా మనం ఇప్పుడేం సాల్ట్ వేయనవసరం లేదు పచ్చిమిర్చి ముక్కలు వేస్తే కూడా పిల్లలకు పంటి కింద పచ్చిమిర్చి ముక్కలు తగిలితే కారంగా మంట అంటారు కాబట్టి నేను పచ్చిమిర్చి ముక్కలు కూడా వేయలేదండి ఇప్పుడు కొంచెం కరివేపాకు వేశాను లాస్ట్లో లైట్గా కొంచెం కారపొడి వేసుకుంటే సరిపోతుంది ఇంకేం మసాలాలు కానీ చాట్ మసాలా అలాంటివి ఏమి వేయలేదండి జస్ట్ సాల్ట్ కొంచెము తగినంత అలానే లిటిల్ బిట్ ఆఫ్ కొంచెం కారం వేసేసుకొని మనం కొంచెం లైట్గా ఒక్క స్పూన్ ఆయిల్ వేసేసుకొని ఫ్రై చేసుకున్నామంటే చాలా బాగుంటుందండి పిల్లలు ఈవినింగ్ స్కూల్ నుండి వచ్చాక వాళ్ళకు ఒక గిన్నెలో వేసి ఇచ్చామంటే ఇష్టంగా తినేసేస్తారు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ MS లక్ష్మీ కిచెన్